హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రేజీ వీడియోస్. లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మన ముఖంలో తగ్గిపోయినటువంటి గ్లోనెస్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఈ చూర్ణం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తయారు చేస్తారు అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇవి ఆరెంజ్ తొక్కలు అన్నమాట. వీటిని బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత మనం వీటిని మిక్సీలో వేయవలసి ఉంటుంది. మిక్సీలో వేసిన తర్వాత అది ఒక పౌడర్లా వస్తుంది. మీకు ఇందాక చూపించాను కదా వీడియోలో, అదే ఆ పౌడర్ అన్నమాట. మీకు ఫోటోల్లో చూపించినటువంటి ఆరెంజ్ తొక్కలు ఏవైతే ఉన్నాయో అవి మిక్సీలో వేసిన తర్వాత మనకి ఇలా చూర్ణంలాగా వస్తుంది అన్నమాట. దీన్ని మనం ఒక సన్నని క్లాత్లో, ఒక కాటన్ క్లాత్లో తీసుకొని జల్లిస్తే మనకి అంత సాఫ్ట్గా పౌడర్ అనేది బయటకు రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇది ఆరెంజ్. మీకు ఇందాక ఫోటోలో చూపించినప్పుడు ఆరెంజ్ తొక్కలు ఉన్నాయి కదా, వాటి నుంచి తీసింది. సో ఇప్పుడు నేను దీనిలో ఈ ఆరెంజ్ మిశ్రమాన్ని ఒక స్పూన్ తీసుకున్నాను. ఒక స్పూన్ దాంట్లో పెరుగు యాడ్ చేస్తున్నాను. మీకు పెరుగు కొంచెం యాడ్ చేయండి, బాగా కలపండి. పెరుగు వేసి కొంచెం బాగా కలపండి, బాగా మిక్స్ అవ్వాలి. బాగా దీన్ని ఆ స్పూన్తో బాగా కలిపితే కొంచెం పెరుగు చాలు దీనికి, సరిపడినంత. దీనికి లెక్క కొలత అంటే అట్లాంటివి ఏం లేదు. జస్ట్ కొంచెం పెరుగు తీసుకోండి, బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత మీకు ఇందులో టమాటో వేయాల్సి ఉంటుంది. టమాటో రసం కొంచెం, మీకు ఎంత సరిపోతుందో అనిపిస్తుంటే అంత రసాన్ని మీరు యాడ్ చేయండి. ఇందులోని కొంచెం బాగా వేసి కలిపిన తర్వాత వాటర్ వేయాల్సి ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటే, నేను కొంచెం వాటర్ వేసాను, సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇందులో వాటర్ని. నేను దీనికి సరిపడా వాటర్ వేసి బాగా కలుపుతున్నాను. బాగా కలాలి. మొత్తం మూడు మిశ్రమాలు ఏదైతే మనం స్టార్టింగ్ వేసుకున్నామో, పెరుగు అలాగే టమాటో వేసి అలాగే ఈ చూర్ణం, ఈ ఆరెంజ్ చూర్ణం ఏదైతే ఉందో దాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మూడింటిని కలిపి స్పూన్తో బాగా కలిసింది అనిపిస్తే అప్పుడు మీరు దాన్ని డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకొని, ఫేస్కి అండ్ నెక్కి అప్లై చేసుకొని దాన్ని ఒక అంటే పొడిగా ఆరిపోవాలి. అంటే ఒక 10 మినిట్స్లో అయితే మేబీ ఆరిపోతుంది. 10 మినిట్స్లో మీకు చూపిస్తాను నా చేతికి ఒకసారి దీన్ని అప్లై చేసి. సో ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో దీన్ని డైరెక్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఒకసారి దాన్ని క్లాత్తో తుడిచేసుకొని ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అండ్ నెక్కి అప్లై చేసి ఓ షేప్లో, అంటే మనకి 8 షేప్ ఉంది కదా, 8 షేప్లో మన హ్యాండ్స్ని కొంచెం మసాజ్ చేసినట్లయితే లైట్గా మన ఫేస్ అనేది వితిన్ 10 మినిట్స్లో గ్లోనెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది 100% పక్కా అండి. ఇది ట్రై చేయండి. ఆరెంజ్ తొక్కలు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఆరెంజ్ తొక్కల్ని మనం చూర్ణం కింద తయారు చేసుకొని ఈజీగా తయారు చేసుకునే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.